ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ వాయిస్ ఆఫ్ వినయ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రధానంగా చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే మనిషి తాను చేస్తున్నటువంటి పనులకు సాక్ష్యంగా ఈ సృష్టిలో కొన్ని నిలుచుని ఉంటాయి ఎందుకోసమంటే మనిషి మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కొంతమంది అహంకారంతో నేను సాక్ష్యం లేకుండా చేస్తానని అంటూ ఉంటారు అయ్యా ఈ ప్రపంచంలో ఏ పని జరుగుతూ ఉన్నా దానికి సాక్ష్యం లేకుండా ఉండటం అనేటటువంటిది ఉండదు దీనికి దివ్యమైనటువంటి సాక్ష్యంగా నిలుస్తూ ఉంటాయి ఈ యథార్థమైనటువంటి సత్యాన్ని మనిషన్న వారు గ్రహించగలిగినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ఎందుకోసమంటే మనం సాధారణంగా ఒకరికి ఒక మంచిని చేస్తూ అనుకోండి వారికి సహాయం చేసాం సహాయం చేస్తే వారు ఆ సహాయాన్ని మర్చిపోవచ్చు కానీ సృష్టి మాత్రం ఈ ప్రకృతి మాత్రం నువ్వు చేసేటటువంటి సహకారం మరవదు నీకు ఏదో ఒకనాడు సహకారంగా ఇంకొక వైపు నుంచి అయినా నీకు అందుకోవడానికి సిద్ధంగా ఉంటావు కానీ మనిషి ఏమనుకుంటారంటే నేను అతనికి సహాయం చేశాను తిరిగి అతను నాకు సహాయం చేయలేదు నేను ఒకరికి అపకారం చేశాను వారు నాకేమి అపకారం చేయలేకపోయారు అయ్యా నువ్వు వారికి చేసేటటువంటి అపకారానికి వారు ఏమీ చేయలేకపోవచ్చు కానీ ప్రకృతి ఇంకొక వైపు నుంచి నువ్వు చేసేటటువంటి అపకారానికి ఖచ్చితంగా శిక్షణ అనుభవించవలసిందే ఇది ఆ ప్రకృతిలో ఉన్నటువంటి యదార్థమైనటువంటి సత్యం అందుకే ఈ విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోగలిగిన నాడు మనిషి అన్నటువంటి వారు ఎవరూ చూడటం లేదు అని చెప్పేసి తప్పటడుగు వేయడానికి అవకాశం ఉండదు మహాభారతంలో ఒక ఘట్టం మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకనొక సందర్భంలో దుష్యంతుడనే ఒక మహారాజు తాను అరణ్యానికి వెళ్ళి అక్కడ అడవిలో జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటారు గాంధర్వ వివాహం యొక్క ఫలితం వలన ఆమెకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు కాకపోతే దుష్యంతుడు రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి ఆ కుమారుడు ఇంకా బాలుడిగా పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఈ సమయంలో కన్వమహర్షి యొక్క ఆదేశాను ప్రకారం శకుంతల ఆ కుమారుని పట్టుకొని దుష్యంతుడి యొక్క సభలోకి వచ్చి ఓ దుష్యంత మహారాజా ఇదిగో ఆ రోజు మీరు గాంధర్ వివాహం చేసుకోవటం వలన మీ కారణంగా జన్మించినటువంటి ఈ కుమారుడిని మీరు స్వీకరించండి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ మాట విన్నటువంటి దుష్యంతుడు ఏమంటాడు అసలు నువ్వెవరు నేనేమిటి ఈ కుమారుడు ఏమిటి అని చెప్పేసి ఆమె యొక్క మాటలు నిరాకరిస్తాడు దాన్ని అంగీకరించకుండా పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఆ సమయంలో అండి శకుంతల దుష్యంతుడితో మాట్లాడుతూ ఉంటుంది ఓ దుష్యంత మహారాజా అరణ్యంలో గాంధర్వ వివాహం మీరు నన్ను చేసుకునేటటువంటి సందర్భంలో ఎవరూ లేరని ఈరోజు మీరు మాట తప్పుతూ ఉన్నారేమో కానీ వినండి ఓ దుష్యంత మహారాజా విమలయ సోనిధి పురుషవృత్తం ఎరుంగుచున జూవే వేదములు పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయన్ యముడు చంద్ర సూర్యులన్ అహంబను రాత్యన్ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు దక్కను నేర్చునే తన్మురుచులన్ శకుంతల చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలని ఆ రోజు చెప్తూ ఉంది అయితే దుష్యంతుడు చాలా గొప్పదైనటువంటి రాజు అప్పటి వరకు దుష్యంతుడి యొక్క జీవితంలో చాలా గొప్ప ధార్మికంగా జీవించాడు కానీ ఈరోజు ఒక అనుకోనటువంటి కారణం వలన శకుంతలను నిరాకరించే విధంగా తాను చూస్తూ ఉన్నాడు కానీ యదార్థానికి ఎందుకే అంతటి ధర్మాత్ముడైనటువంటి దుష్యంతుడికి ఆ శకుంతలు సంబోధిస్తున్నటువంటి సంబోధనలో మొట్టమొదటిసారిగా చెప్తుంది ఏమిటి అని చెప్పేసి అంటే విమల యశోనిధి నిర్మలమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఓ దుష్యంత మహారాజా ఇక్కడ చూసారా విమల యశోనిధి అనేటటువంటి నిర్మలమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఓ దుష్యంత మహారాజా ఈ ఒక్క మాటతోనే దుష్యంతుడి యొక్క సింహాసనాన్ని కుదిపేస్తూ ఉంది శకుంతల తన యొక్క వాక్కుతో ఏమంటూ ఉంటుంది అంటే ఓ గొప్పదైనటువంటి యశస్సు కలిగినటువంటి ఓ దుశ్యంత మహారాజా మరి ఎంత గొప్పదైనటువంటి యశస్సు కలిగినటువంటి వాడు కీర్తి కలిగినటువంటి వాడివి ఈరోజు ఇలా అసత్యాన్ని ఎందుకు చెప్తూ ఉన్నావు ఎవరు సాక్ష్యం లేదని చెప్పేసి నువ్వు అబద్ధం చెప్తూ ఉన్నావా ఏమిటి అందుకే దీనికి విశేషమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు వారే ఎవరు మానవుడు చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి కార్యాన్ని గమనిస్తూనే ఉంటాయి వేదాలు చూస్తూనే ఉంటాయి పంచభూతములు ఈ భూమి నీరు ఆకాశం అగ్ని వాయు ఇవి నిరంతరం వాటిని గమనిస్తూనే ఉంటాయి పంచభూతములు అలాగే సంధ్యలు చూస్తూ ఉంటాయి అంతరాత్మ చూస్తూ ఉంటాడు మనిషి తాను చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా తన యొక్క అంతరాత్మకు తెలుస్తూనే ఉంటుంది అలాగే యమధర్మరాజు చూస్తూ ఉంటాడు సూర్యుడు లేదా చంద్రుడు చూస్తూ ఉంటారు పగలు లేదా రాత్రి చూస్తూ ఉంటాయి ఇంతటి దివ్యమైనటువంటి మహాపదార్థములు ఇవి ఉండగా మానవుడు వీటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి శకుంతల దుష్యంతుడికి ఆ రోజు ఆ సభా మండపంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాల కోసం చెప్తూ ఉంటాయి నిజానికి చెప్పుకోవాలి అంటే భౌతికమైనటువంటి విషయాల యందు ఇవి ఏవి మనకి కనిపించినట్టుగానే ఉంటాయే కానీ వీటి యొక్క సాక్ష్యం అనేటటువంటిది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయంటే మానవుడి యొక్క జీవితంపై ఇది ఈ శరీరం అనేటటువంటిది ఏ జన్మలోకి వెళ్తూ ఉన్నా వాటి యొక్క ప్రభావాన్ని మాత్రం విడిచిపెట్టదు ఇది మనిషి యొక్క జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం సాధారణంగా అనుకోవచ్చు ఏంటి వేదాలు చూస్తాయా యమధర్మరావు చూస్తాడా ఇవి ఏమీ చూస్తాడని చెప్పేసి కానీ మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఇవి అనుభవంలోకి వస్తాయి ఎందుకోసమంటే ఒక లక్ష రూపాయలని అప్పు చేసేవాడు హైదరాబాద్ వెళ్ళాడు అనుకోండి అక్కడ హైదరాబాదులో ఏదో పని చేసి అక్కడ డబ్బుల్ని సంపాదించి లక్ష రూపాయలని అప్పు తీర్చాలే కానీ మరి లక్ష రూపాయలని ఊరిలో అప్పు చేసి హైదరాబాదు వెళ్ళి మరొక రెండు లక్షలు అప్పు చేశాడు అనుకోండి మొత్తం వాడు అప్పు మూడు లక్షలుగా మిగిలిపోతుంది అలాగే మనిషి అన్నటువంటి వాడు ఆ రుణాలని తీర్చుకోవడానికి ఈ భూమిపైకి జన్మించాడు ఇతను భగవంతుడి యొక్క ఆపైకి మనిషి వచ్చాడు ఏంటంటే భగవంతుని గురించి తెలియజేసి తాను మోక్ష సామ్రాజ్యానికి చేరుకోవడానికి కానీ ఇక్కడ ఎవరు సాక్ష్యం లేదని చెప్పేసి మళ్ళీ తప్పుల్ని కానీ చేస్తూ ఉంటే అది ఎలాగ ఉంటుందంటే ఇంకా రుణంలోకి కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అనేకమైనటువంటి జన్మల్ని ధరించవలసినటువంటి అవసరం ఉంటుంది ఏమైనటువంటి సాక్ష్యాల్ని చూపించినటువంటి మహాభారతానికి అటువంటి మహాభారతం పంచమ వేదం లాంటి మహాభారతాన్ని అందించినటువంటి వ్యాసునకు అటువంటి వ్యాస భారతాన్ని తెలుగులో ఆంధ్రీకరించినటువంటి నన్నయకు ఆ నన్నయ్య మహాభారతంలో మనకు చూపించినటువంటి ఆ శకుంతలకు నమస్కరించుకుంటూ ఈ భాగాన్ని విరమిస్తూ ఉన్నాను సర్వే జనా సుఖ్నో భవంతు హరి ఓం